यस्त्रिन्द्रियाणि मनसा नियम्य लभते अर्जुनाः कर्मेन्द्रियैकर्मयोगम् असक्तस्य विशिष्यते। కర్మయోగాన్ని గురించి చెబుతూ ఉన్నారు 3వ అధ్యాయం 7వ శ్లోకం. కర్మేంద్రియములను అరికట్టి మనస్సుతో సమస్తమైనటువంటి యొక్క వాంఛలను భోగ విషయములను ఎవడో ఆలోచిస్తూ ఉన్నాడు. ముడుచుకోవడం మాత్రం ముడుచుకున్నాడు, ఆత్మను అరికట్టలేకపోయాడు, మనస్సును అరికట్టలేకపోయాడు. అరికట్టలేక ఆ మనస్సులోనేమో కాలుష్యమంతా సంచరిస్తూ ఉంది. అట్టివానికి ఏమీ ప్రయోజనం లేదు అంటూ ఉన్నారు. అట్టివానికి ఏమీ ప్రయోజనం లేదు. ఇంద్రియార్థమును తలంచుచు వేదాంత దేశకులని వారు చెప్పారు. మూసుకొని ధ్యానానికి ఉపక్రమిస్తే సర్వేశ్వరుని ఎందులో ఇస్తే సరేమునని ఈ యొక్క ఇంద్రియార్థములున్నాయి మోహ వస్తువులైనటువంటి యొక్క స్త్రీలు మొదలైనటువంటివన్నీ కూడా మనస్సులో సంచరిస్తూ ఉంటే వాడికి ఏమిటన్నా ప్రయోజనం. అలాగే ఇంద్రియార్థాన్ విమూఢాత్మ, వాడు విమూఢుడురా. వాడు పైకి ఇంద్రియ ఈ కర్మేంద్రియములను అరికట్టాడే తప్ప అంతరింద్రియమైన మనస్సును నిగ్రహించలేకపోయిన తరువాత ఎందుకయ్యా వాడు చేసేది అంటే లోకమును వంచుకోవడానికేనన్నా. ఎవడికి వాడికి తెలియదు తన మనస్సు ఎంతవరకు వచ్చింది, ఎంతవరకు పరిపక్వమైంది, అంతా ఎవడికి వాడికి తెలుస్తూనే ఉంటుంది. కానీ ఎందుకు చేస్తూ ఉన్నాడయ్యా, మనస్సునేమో అరికట్టలేడు, పైకి బాక్యములకు మాత్రం వేషం వేషం అంతా బాగా ఉంది, పెద్ద సాధువు మాదిరిగా, పెద్ద గొప్ప ఆ మహాపురుషుని మాదిరిగా సంచరిస్తూ లోపలంతా కాలుష్యమంతా కూడా యథాప్రకారంగానే అట్టి పెట్టుకున్నటువంటి వాళ్ళు ఉన్నది. అట్టి వాళ్ళంతా విమూఢాత్మ, వాళ్ళు పరమమూఢులు. వాళ్ళు మిథ్యాచారస్స ఉచ్యతి, పైగా వాడికి ఒక బిరుదు కూడా ఇచ్చాడు సర్వేశ్వరుడు. వాడు మిథ్యాచారుడురా, దొంగ వాడి ఆచారం అంతా కూడా మిథ్యా. ఇది పైకిగా చేస్తూ ఉన్నటువంటి ఆచారం అంతా కూడా చాలా కపటంతో కూడినటువంటిదే తప్ప స్వచ్ఛమైనటువంటిది కాదు. అయితే ఏమి చేయవలను అంటే యస్ంద్రియాణి మనసా నియమ్యాదభతేర్జున జ్ఞానేంద్రియములు నియమించి మనస్సుతో కూడా కర్మేంద్రియ కర్మయోగం కర్మేంద్రియములున్నాయి చేతులు కాళ్ళు ఇలాంటి కర్మేంద్రియముల చేత కర్మను ఆచరిస్తూ ఉంటాడే వాడు సవిశిష్టతే వాడు గొప్ప. ఎవడు నేను అన్నీ వదులుకున్నానని చెప్పి లోపల అన్ని చండాలములు ఆలోచించేవానికంటే ఏదీ వదులుకోకుండా సమస్తమైనటువంటి యొక్క ప్రాపంచికములైనటువంటి కర్మలన్నిటినీ ఆచరిస్తూనే తన మనస్సును నియమం చేసుకొని ఇంద్రియములను నిగ్రహించుకొని వాటిని ఇచ్చవచ్చినట్టుగా పోనీయక మనస్సును అదుపులో పెట్టుకొని ఎవడు కర్మయోగాన్ని చేస్తూ ఉన్నాడు, ఈ కర్మలన్నీ కూడా చేస్తూ ఉన్నాడు, గృహస్థాశ్రమమునందు ఉండి అట్టివాడు సవిశిష్యతి, వాడు చాలా గొప్పవాడు సుమా. నియతం కురు కర్మత్వం కర్మజ్ఞాయోహ్య కర్మణ శరీరయాత్రాపిచతే న ప్రసిద్ధేతు అకర్మణ. నియతం కురు కర్మత్వం కాబట్టి నేను జ్ఞానయోగినయ్యాను, జ్ఞానమును అవలంబించాను, ధ్యానయోగాన్ని పూనాను అని చెప్పి భీష్మించుకుని కూర్చుండవచ్చు సుమా. దానివలన చెడతావు, చెడిపోవటమే. నియతం కురు కర్మత్వం కాబట్టి కర్మయోగమును ఆచరిస్తూనే ఉండాలి. నియతం వేదశాస్త్ర విహితములైనటువంటి యొక్క కర్మలున్నాయి, వాటిని కురు చేయవలసిందే.
కర్మజ్ఞాయోహ్యకర్మణ. కర్మ చేయుట ఉన్నది అదే మంచిది. నాకు కర్మయోగం గొప్పదని కొంతసేపు చెప్పి ఏషా బ్రహ్మీస్థితి పార్థనైనా ప్రాప్తి విముఖ్యత అని చెప్పి జ్ఞానయోగాన్ని చెప్పావు కనుక అసలు ఏదో తేల్చి చెప్పు స్వామి, నన్ను మోహపెట్టవద్దు అన్నాడు అర్జును. అంటే కర్మజ్ఞాయోహ్యకర్మణ, కర్మ చేయుటే మంచిది అయ్యా. అకర్మణ, కర్మను మాని అన్నిటినీ కూడా వదులుకున్నాను నేను అని చెప్పి మానుకున్న దానికంటే కూడా కర్మజ్ఞాయ, కర్మ చేయుట ఏ మంచిది. శరీరయాత్రే నా ప్రసిద్ధేద కర్మణ. కర్మ చేయవలసిందే. ప్రతి మానవుడు కూడా కర్మ చేయకుండా ఉండటానికి వీల్లేదు. కర్మయోగాన్ని అనుష్ఠించవలసింది. చాలా సులభమైనటువంటి యొక్క మార్గం. దేనికి? మోక్షప్రాప్తికి, సర్వేశ్వరుణ్ణి పొందటానికి కూడా. అంటే కొంతమంది ఈ కర్మయోగము భక్తి యోగము ఇవి చాలవు, జ్ఞానయోగం చేతనే సర్వేశ్వరుణ్ణి పొందవలను అనే సిద్ధాంతాలు ఉన్నాయి. ఆ సిద్ధాంతాలు తెగిపోతూ ఉన్నాయి ఇక్కడ. సిద్ధాంతాలు అంటే అద్వైతం చెప్పేది అదే. ఏమని? జ్ఞానాన్ మోక్ష, జ్ఞానం చేతని మోక్షం, ఇంకొక దాని చేత మోక్షం లేదు. ఎందువలన అంటే యథార్థమైనటువంటి యొక్క జ్ఞానం కలిగితే కానీ ఈ యొక్క సర్వేశ్వరుడే జీవుడుగా మాయక్రమ్మి ఆ మాయ చేత జీవుడును నేను అని అనుకున్నాడు. అనుకున్నటువంటి యొక్క ఆ అజ్ఞానం తొలగితే కానీ, అజ్ఞానం తొలగవలను అంటే జ్ఞానోదయం అయితే కానీ, నేనే సర్వేశ్వరుణ్ణి అని అనుకుంటే కానీ అది అజ్ఞానం తొలగదు. అందువలన అప్పుడు కాను మోక్షం కలగదు అని చెప్పి అలాంటి వారంతా ప్రతిపాదించారు. కాబట్టి ఇక్కడ కర్మజ్ఞాయోహ్య కర్మణ అంటూ ఉన్నారు. అలా అన్నిటినీ విరమించి ఏ పనులు చేయకుండా కూర్చునేదానికంటే కర్మజ్ఞాయ, కర్మాచరణ ఉన్నది అదే మంచిదయ్యా, అదే మంచిది. పైగా ఇంకొక బాధ కూడా ఉంది సుమా అంటూ ఉన్నారు. నీవు కర్మలన్నీ మానుకొని నేను జ్ఞానయోగాన్ని అవలంబించాను, సన్యాసం పుచ్చుకున్నాను అంటే శరీరయాత్రే న ప్రసిద్ధే దకర్మణ. శరీరయాత్ర కూడా జరగదు నీకు. శరీరయాత్ర ఏమిటి? జీవనోపాధి. బ్రతకాలుగా, బ్రతికినంతకాలము తినవలసి ఉన్నది, బ్రతకవలసి ఉన్నది. ఈ జీవయాత్ర ఉన్నది అది కూడా సాగదు. ఏ కర్మ చేయకుండా కూర్చున్నటువంటి వానికి శరీరయాత్ర ఎలా సాగుతుంది? ఏ కర్మ చేయకుండా మానుకున్నాడు అన్నీ కూడా. ఎందువలన అంటే ఇవన్నీ కూడా మోక్ష సాధనములు కావు కనుక నేను మానుకున్నానన్నీ అని చెప్పి కూర్చున్నాడు. కూర్చుంటే వేళకు మరి భోజనం కావాలిగా, ఆకలిగుతుంది, అది ఆగదు. నేను జ్ఞానయోగిని అంటే అది ఆగదు. నేను భక్తి యోగిని అంటే ఆగదు, ఆగదు. కావాలి వేళకి, కావాలను అంటే ఏదో ఒక కర్మ చేయాలి. విధి విహితమైనటువంటి తనకు విహితమై ఉన్నటువంటి కర్మను ఆచరించవలే. అలా ఆచరించకపోతే మరి శరీరయాత్ర కూడా గడవదయ్యా. మిగిలినటువంటి వాళ్ళకందరూ ఆయన మనుచరిత్రలో పెద్దనగారు చెప్పాడు, బధిర పంగవంధ భిక్షుక బ్రహ్మచారి జటి పరివ్రాజకాతిధ్యక్షపణకావధూత కాపాలికాజనాథులకు కాన కుసురోత్తమ గాకస్యమునకు సరి. గార్హస్థ్యం ఉన్నదే, గృహస్థాశ్రమమునకు మిగిలిన ఆశ్రమములు ఏవి కూడా సాటిగా అవసరమా అన్నాడు. ఎందువలన అంటే వాళ్ళకందరికీ ఇదే ఆధారం. వాళ్ళకందరికీ కూడా జటి పరివ్రాజక అతిథి క్షపణక అవధూత కాపాలిక, వీళ్ళందరికీ సన్యాసులకు, వానప్రస్థులకు, జటులకు, కాపాలికులకు అందరికీ ఏదే ఆధారం అంటే గృహస్థుడే ఆధారం. గృహస్థులే
ఆధారం. వాళ్ళు స్వయంగా ఏమి చేయరు కర్మ, ఏం చేస్తూ ఉంటారా అంటే వీళ్ళ మీద వచ్చి పడతారు, ఈ గృహస్థుల మీద వచ్చి వీళ్ళ దగ్గర తీసుకొని వీళ్ళ దగ్గర కావలసినటువంటి యొక్క వస్తువులు. ఇప్పుడు సన్యాసులు ఉన్నారు, వాళ్ళకి ఏమిటి భిక్షాటం చేయాలి. భిక్షాటం ఎక్కడ చేస్తాడు? అంతా సన్యాసులు కూర్చుంటే, అంతా సన్యాసులు కూర్చుంటే ఎక్కడ చేస్తాడు భిక్షాటన? గృహస్థుల దగ్గరికే పోవాలి భిక్షాటం చేయాలను అంటే, వాళ్ళే పెట్టాలి. మరి వాడికి ఆధారం అది. వానప్రస్థుడికి సమస్తమైనటువంటి యొక్క అతిథులకు యాచకులకు సమస్తమైనటువంటి జనానికి అవత్తు కూడా ఈ యొక్క గృహస్థుడు అనగా కర్మయోగి అని అర్థం. అంటే కర్మలు ఆచరించేవాడు అని. అయితే కర్మయోగులేనా ఈ సంసారులంతా అంటే, దాని రహస్యం తెలుసుకుంటే యోగులే. దాని యొక్క రహస్యం అదే చెబుతున్నారు గీతాశాస్త్రంలో, దాని రహస్యం తెలుసుకుంటే యోగులేనయ్యా, లేకపోతే ఒట్టి కర్మఠులే, ఒట్టి కర్మఠులే. దానివల్ల ఏమిటి, దానివల్ల దీనివల్ల ఏమిటయా అంటే, రహస్యం తెలుసుకున్నటువంటి వాడేమో అది యోగమవుతున్నది, మోక్షానికి హేతు అవుతున్నది. రహస్యం తెలుసుకోక ఈ వే ముఖ్యములు అని చెప్పి, ఈ ప్రాపంచిక సుఖములే ముఖ్యములు అని చెప్పి భావించి దీని ఎందు తగులుకొని ప్రవర్తించే వాణ్యమో బంధిస్తూ ఉన్నది కర్మ. ఇది దీనినే ఆ ఫలాపేక్ష వదలి భగవదర్పణగా చేయగలిగినట్లయితే, ఇదంతా భగవద్ ఆజ్ఞ అని చేస్తూ ఉన్నట్లయితే అదే కర్మయోగంగా మారి వాళ్ళు మోక్షానికి పోవటానికి చాలా సులభమైనటువంటి యొక్క మార్గం అవుతూ ఉన్నది అంటూ ఉన్నారు. అందువలన శరీరయాత్ర కూడా జరగదు. కర్మను మానుకుంటే ఎవరికి కూడా, సోమరిపోతున్నాడు అనుకోండి ఏ పని చేయడు. జ్ఞానయోగి సంగతి అట్లా అడిచిపెట్టండి. సోమరిపోతున్నాడు వాడు, ప్రొద్దున్నే లేచి పడుకుంటాడు బిగదని, ముసుగు పెట్టి పడుకుంటాడు, ఏ పని చేయడు. వాడికి ఎలా వస్తుంది? రాదు. ఒక సన్యాసి వచ్చి ఒక గృహస్థుని ఇంటి దగ్గర పడుకున్నాడు, పడుకొని చూస్తున్నాడు. ఈ గృహస్థుడు వచ్చి ఆ గేదలను ఓడదీను, వాటికి మేతయ్యను, వాటికి నీళ్లు పెట్టను, పొలాన్ని నుండి వచ్చాడు, పొలాన్ని పనిచేసేప్పటిదాకా ఆ పేడ కళ్ళని తీయను, ఇదంతా ఎత్తి ఆ పెంట పొగులో పడయ్యను, ఈ పనులన్నీ చేస్తూ ఉన్నాయట. చేస్తూ ఉంటే వీడు అనుకుంటాడు, ఈ సన్యాసి, ఈ సంసారం, వీడు సంసారి, సంసారి దుఃఖీ అన్నాయట. ఎంత దుఃఖంలో ఉన్నాడు వీడు దొంపదేగా, ఆ పలాన పనిచేశాడు, మళ్ళీ వచ్చాడు, ఇక్కడికి వచ్చిన దగ్గర నుండి వీటితోనే సరిపోతుంది, ఇంకా వీడికి సుఖమేముంది, మనం హాయిగా పడుకున్నాం, మనకేమీ లేదు, ఏ చింత లేదు, ఏ బాధ లేదు, ఏ పని లేదు, కానీ ఎన్ని పనులు చేసుకోవాల్సి వస్తుంది వీడు. కనుక సంసారం ఉంది చాలా దుఃఖకరము అని నిర్ణయించాయట. ఇంతలోకి వారసం కూడా పట్టింది. ఈ పనులన్నీ కూడా నిర్వర్తించుకునేసరికి ఆ భార్య వేడి నీళ్లు తోడింది, స్నానం చేశాడు, ఆ గుడ్డలు తీసుకుని వచ్చి ఇచ్చింది, పొడి బట్టలు కట్టుకొని ఆ సలక్షణంగా భోంచేసి ఆ పక్క వేస్తే పక్క మీద పడుకున్నాయట ఆయన గృహస్థుడు. ఇక వీడి పని ఎలా ఉంది, మంట మండుతుంది లోపల కడుపులో, మంట మండుతుంది, పోనీ అడుక్కోవటానికి పోతామంటే వర్షం పట్టింది, పోవటానికి లేదు, తినటానికి ఏముంది దగ్గర, ఎవరు పెడతారు, పోతే అడుక్కుంటే కానీ రాదు. అప్పుడు అనుకుంటా ఆట చాలా పొరపాటు పడ్డాం సుమా, మనం మనమేమో సుఖంగా తెచ్చామని అనుకున్నాం ఏ పని లేకుండా, కానీ ఇప్పుడు పని చేసినంతసేపు చేసి ఆ భార్య నీళ్లు తోడింది, హాయిగా స్నానం చేశాడు, భోజనం చేశాడు, సలక్షణంగా హాయిగా పడుకుని నిద్రపోతున్నాడు గృహస్థుడు. నాకు నిద్ర లేదే, తింటేగా నిద్రపడటానికి తిండి లేదు, నిద్ర లేదు, కనుక వాళ్ళే సుఖవంతులు సుమా, సంసారి సుఖీ, సన్యాసి దుఃఖి, మనకే దుఃఖం మిగిలింది, వాళ్ళే సుఖులు అన్నాడట. అలాగే నీవు ఏ కర్మను ఆచరించకపోతే నీ యొక్క శరీరయాత్ర కూడా జరగదయ్యా. ఏ యొక్క కర్మ, ఏదో ఒకటి, వ్యాపారము, వ్యవసాయము, ఉద్యోగము,
ఏదో ఒక కర్మను ఆచరిస్తేనే ఈ జీవయాత్ర సాగిపోతూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క కర్మ ఉన్నది నియతం కురు కర్మత్వం, కర్మయోగాన్ని ఆచరించవలసిందే. యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మ బంధన తదర్థం కర్మ కౌన్య ముక్త సంగస్తమాచర యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధన. కర్మ చేసేటప్పుడు యజ్ఞము కొరకే చేయవలయను, యజ్ఞం కొరకే చేయాలి. యజ్ఞములకు కానిటువంటి యొక్క కర్మ ఉన్నది అది కర్మబంధన, అది బంధిస్తుంది మానవుని. యజ్ఞార్థమై చేసేటప్పుడు దానికి పాపం లేదు, దానికి భిన్నంగా ప్రవర్తించేటప్పుడు మాత్రం ఆ కర్మ వీడిని బంధిస్తూ ఉన్నది. తదర్థం కర్మకౌచేయ అందువలన యజ్ఞముల కొరకై చేయి నీవు కర్మ, యజ్ఞముల కొరకై చేయి. త్యాగాయ సంభృతార్థానాం ప్రజాయై గృహమేధినాం. రఘువంశపు రాజులు ఎట్టివారు అంటే కీర్తించాడు కాళిదాసు. త్యాగాయ సంభృతార్థానాం, ధనమును సంపాదించేవారట వారు. ఎందుకు అంటే త్యాగాయ ఇతరులకు దానం చేయడానికి, దానం చేయగలందులకే సంపాదించేవాళ్ళట. సంభృతార్థానం ప్రజాయై గృహమేధినాం, ప్రజాయ సంతానం కొరకే వివాహం చేసుకున్నారట. ఇది విషయ భోగములు అనుభవించటానికి కాదు చేసుకున్నది. ఎందుకొరకు అంటే ప్రజాయ సంతానం కొరకై గృహమేధినాం. యశసే విజిగీషూణాం, ఇక ఇతర రాజులందరినీ కూడా తన్నారట, జయించారట. ఎందుకు? యశస్సే కీర్తి కొరకు. అంతేగాని వాళ్ళ మీద క్రోధంతో కాదు, కీర్తి కొరకై రాజులందరినీ జయించారట. యోగేనాంతే తనుత్యజాం, యోగము చేత చివరిలో శరీరములను వదిలిన వారు సుమారు రఘువంశపు రాజులు అన. అలాగే తదర్థం కర్మ కౌంతేయ, కర్మ చేయటం కూడా దేని కొరకు చేయవలయను అంటే యజ్ఞార్థము, యజ్ఞముల కొరకై చేయవలసింది. ఆ చేసేటప్పుడు కూడా ముక్త సంగస్తమాచరంగా, యజ్ఞముల కొరకు చేసేటప్పుడు కూడా ముక్త సంగ దాని సంగమును విడనాడు అనగా ఫలాపేక్ష వదలి ఫలమును కోరకుండా. రెండు రకాలు పనిచేసేది, స్వార్థము పరార్థము నిష్ఫలము. స్వార్థం, స్వార్థం కొరకు చేసేది వీడిని బంధిస్తుంది. తన కొరకు, తన యొక్క పోషణ కొరకు, తన భార్యాపుత్రుల కొరకు, తన గృహము కొరకు, ఇదంతా కూడా స్వార్థము అని చెప్పబడుతుంది. స్వ అంటే తాను అని, తన కొరకు అని. ఇది ఎక్కడ ఉన్నదో ఈ స్వార్థం, అంతవరదాకా ఇది బంధనమే. ఈ చేసే కర్మ అంతా కూడా వీడిని బంధిస్తూనే ఉంటుంది. ఇక పరార్థం ఇతరుల కొరకు చేస్తూ ఉంటాడు, ఇతరుల కొరకు అంటే పురోపకారం కొరకు, పురోపకారం కొరకు చేస్తూ ఉంటాడు. తన కొరకు కాదు, ఇతరుల కొరకై ఇతరులను ఉద్ధరించడానికై చేసేది అదే పురోపకారము అంటారు. ఆ వారి కొరకు చేసేది అది పుణ్యప్రదము అన, పుణ్యమును కలుగజేస్తుంది వాడు. ఇక మూడవది ఏమిటయా అంటే ఇది నిష్కామ కర్మయోగం. ఫలము నాకు అవసరం లేదు, అసలు ఫలమనేది నాకు అవసరం లేదు. భగవదర్పణం,
అయితే ఎందుకు చేస్తూ ఉన్నావయ్యా? నీకు ఫలం అవసరం లేకపోతే ఎందుకు చేస్తూ ఉన్నావు? అంటే విధి గనుక సర్వేశ్వరుడు విధించి ఉన్నాడు గనుక శాస్త్రములన్నీ కూడా చేయవలసిందిగా చెబుతూ ఉన్నాయి గనుక అంతకాలమే ఉంటుంది. ఉత్తమ లోకములు కూడా స్వర్గాది లోకములు ఉన్నాయి, అవి క్షీణే పుణ్యే మధ్యలో అయితే అవి కూడా ఉపయోగం లేదు అన్నారు. ఇక ముక్తి ఒక్కటే శాశ్వత పదవి, మోక్షం ఒక్కటే, సర్వేశ్వర ప్రాప్తి ఒక్కటే శాశ్వతమైనటువంటి ఆనందధామం. అటువంటి యొక్క మోక్షమును పొందవలను అంటే నిష్కామ కర్మయోగం. నువ్వు ఇతరుల కొరకు చేయి, నీ కొరకు చేసుకో, ఎవరి కొరకు చేసినప్పటికీ ఫలమును కోరకుండా కర్మను ఆచరించుటయే అది మోక్షహేతువు అని చెప్పి చెబుతూ ఉన్నారు. ముగ్ధ సంగ సమాచర సహయజ్ఞ ప్రజాశ్రవా పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిష్యత్వం ఏషవోష్టకామధుకు సహయజ్ఞ ప్రజా సృష్ట్వా. ఆ బ్రహ్మదేవుడు నాడే విధాత ఈ ప్రజలను సృష్టించినప్పుడే యజ్ఞములను కూడా సృష్టించాయట. ప్రజలను సృష్టించినప్పుడే ఈ యజ్ఞములను కూడా సృష్టించాయట. సాధనములను వీడు కడతీరటానికి సాధనములను కూడా వీళ్లతో పాటుగానే సృష్టించాయట. సృష్టించి వాచ ప్రజాపతి, ఆ ప్రజాపతి చెప్పాయట బ్రహ్మదేవుడు, అనేన ప్రసవిచ్చం కేశవోస్తకమధుకు. ఈ యొక్క ఆ యజ్ఞములనయ్యి వీని చేత వీనిని ఆచరించి మీరంతా వృత్తి పొందండి, మీరంతా కూడా వృత్తి పొందండి. ఈ యజ్ఞములున్నయ్యే ఇష్టకామధుకు మీ ఇష్టములను పూరించడానికి కామధేనువులు వంటివి సుమా. మీ ఇష్టములను మీకేవేవి కావలసి ఉన్నాయో వాటినన్నిటినీ కూడా ఇయ్యడానికి ఇవి కామధేనువులు అని యజ్ఞములను వేళతో పాటుగానే సృష్టించాడు. కనుక ఆ యజ్ఞములను ఆచరించినట్లయితే యజ్ఞముల కొరకు నిష్కామంగా ఫలాపేక్ష వదిలి ఆచరిస్తే ఈ కర్మ ఏమీ అంటదు మానవులను. పరస్పరం భావయంత శ్రేయ పరమవాప్సద. దేవాన్ భావయత నేన ఈ యజ్ఞ రూపమైనటువంటి యొక్క కర్మ చేత దేవతలను పూజించండి. మీరు యజ్ఞ రూపమైనటువంటి యొక్క కర్మల చేత ఆ దేవతారాధన చేయండి. దేవతలు అంటే అనేక రకములుగా ఉన్నారు, అలాంటి యొక్క దేవతలందరినీ కూడా మీరు ఆరాధించండి. సర్వేశ్వరుని ఆరాధిస్తే మరీ మంచిది. ఆ యజ్ఞముల చేత సర్వేశ్వరుని ఆరాధించండి. తే దేవం భవయంతు వహం. మీరు ఎప్పుడైతే యజ్ఞముల చేత దేవతలను ఆరాధించారో వాళ్ళు మిమ్మల్ని భావిస్తారు, సంభావిస్తారు. వాళ్ళు కూడా మిమ్ము సంభావిస్తారు. ఎందువల్ల? వాళ్ళని పూజించారు కనుక వాళ్ళు మిమ్మల్ని అనుగ్రహిస్తూ ఉంటారు. పరస్పరం భావయంతగం, ఇలా పరస్పరం భావయంత మిమ్మల్నేమో మీరేమో కావలసినంత ఖాళీ ఉందమ్మా, ఖాళీ బోర్డంత ఉంది, విశాలమైనటువంటి యొక్క శాల. ఎందుకు ఇక్కడ వచ్చి అందులో ఇరుక్కోపోవడం ఎందుకు? లేనిపోయిన గగ్గు గోల ఎందుకు? కానీ ఇక్కడ కూర్చున్నందువలన మాత్రం వచ్చే ప్రయోజనం ఏమి లేదు. వినిపించటం మీకు అంతటా వినిపిస్తూనే ఉంది. ఎక్కడ కూర్చున్నా అక్కడికి వచ్చేది అక్కడ.
దేవతలను మీరు ఆరాధించినట్టయితే వాళ్ళు మీకు కావలసినటువంటి యొక్క పదార్థములను యావత్తు సప్లై చేస్తూ ఉంటారు. కనుక పరస్పరం భావ ఎంత, మీరేమో వారికి, వారికేమో మీకు, వారేమో మీకు. ఎండవమ్మా వాయనం అంటే పుచ్చుకోవమ్మా వాయనం. మీరేమో యజ్ఞముల చేత వారిని ఆరాధిస్తూ ఉంటే వాళ్ళు మీకు కావలసినటువంటి వస్తువులు యావత్తు ఇస్తూ ఉంటే పరస్పరంగా ఇలా వృద్ధి పొందండి. శ్రేయ పరమవాప్స ఇలా పరస్పరంగా దేవతలు మీరు ఈ యొక్క ప్రజలు ఈ ఇలా సంచరించి మీ వలన వాళ్ళకు మేలు, వాళ్ళ వలన మీరు మేలు ఇలా కలుగుతూ ఉండును కనుక ఆ పరం అవాప్సధ ఆ శ్రేయస్సును పొందవలసింది అని చెప్పి చెప్పాట. ఇష్టాన్ భోగాన్ హివో దేవ దాస్యంతే యజ్ఞ భావితాః తైర్దత్తాన ప్రదాయైభ్యో యో భుంక్తే తేనయేవ సహ ఇష్టాన్ భోగాన్ హివో దేవ దాస్యంతే యజ్ఞ భావిత యజ్ఞ భావితులు అనగా యజ్ఞములయందు ఆరాధింపబడినటువంటి యొక్క దేవతలు ఉన్నారు, వారు మీకు కావలసినటువంటి ఇష్టభోగములన్నీ ఇస్తూ ఉన్నారు. మీకు కావలసినటువంటి భోగములన్నీ కూడా ఇస్తూ ఉన్నారు. తైర్దత్తాన ప్రదాయైభ్యో ఏమిస్తున్నారయ్యా, ఎవరికి కనిపిస్తూ ఉన్నారు దేవతలు, ఎవరికి కనిపిస్తూ ఉన్నారు, మనకి ఏమిస్తూ ఉన్నారు అంటే వర్షములు కురుస్తూ ఉన్నాయి, వర్షములు కురుస్తూ ఉన్నాయి. దానివలన సమస్తమైనటువంటి యొక్క పంటలు పండుతూ ఉన్నాయి, సస్యములు ఓషధులు అన్నీ కూడా పండుతూ ఉన్నాయి. లేకపోతే మాడి చచ్చిపోయి ఊరుకుంటుంది లోకం అంతా కూడా. వర్షము నిగ్రహించిందంటే ప్రతిభ వరుస ప్రతిబంధకమైంది అంటే ఇంకేమీ లేదు, ఇంకా జగత్తే లేదు, కరువు క్షామం. మనకు వెనక చాలా కాలం కిందట వచ్చింది ధాత కరువు, ధాత సంవత్సరంలో వచ్చింది మనకి తెలియదు అనుకోండి, పెద్దలు చెబుతూ ఉంటే అంతకు ముందు వచ్చిందట గొక్కల కరువు అని. 3 సంవత్సరములు భూమి మీద వర్షం పడలా, 3 సంవత్సరములు భూమి మీద వర్షం పడలేదు, పట్టేది మేఘం. ఏమైనా వర్షించునేమోనని చెప్పి ఈ జన సమూహం అంతా గగనం అంతా చూస్తుండేవాడు, పట్టింది మేఘం ఏమైనా పడునేమోనని. చిట్ట చిట్ట పొట్ట 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 4 చినుకులు రాలేదు ఇన్ని అంతులేకుండా పోయేది. ఇప్పుడు 2 మాసముల నుండి వర్షం లేకపోతే మనం అల్లాడిపోలా, 2 మాసములు మధ్యలో పుబ్బకాచ్చలో ఒక వర్షం కురిసింది కూడా. అయినప్పటికీ మరి సస్యములు ఎవరితో కూడా శ్రేయస్కరంగా లేవి, రేపు ఏమగును అని చెప్పి ప్రతి వాళ్లకు ఆందోళన కలుగుతూనే ఉన్నది. ఈ కించిత్ కాలం అవగ్రహం వచ్చేవరకు ఇలా ఉంది. 3 సంవత్సరములు అసలు భూమి మీద పడలేదట వర్షం, పడకపోయేసరికి ఇంకేముంటాయి, ఏమీ లేవు, తింటానికి ఏమీ లేదు, తాగటానికి లేదు. వర్షం పడితేనే భూమిలో నీరైనా మనకు లభించేది, లేకపోతే అది దొరకదు, అది దొరకదు. అల్లాడిపోయింది లోకం, అల్లాడిపోయి చచ్చిపోయారు జనమంతా కూడా, చచ్చిపోయారు, తింటానికి ఏమీ లేదు. ప్రసవించి పసిపిల్లను పీక్కుని తినదట తల్లి ఆకలి పట్టలేక, ప్రసవించి ఆ పసిపిల్లను పీక్కుని తిందన్న.
రెండు మూడు సంవత్సరములు వర్షం లేకపోతే రెండు సంవత్సరములు స్త్రీలు బయట ఉండలేదట, బయట ఉండలే అసలు. ఎందువలన? శరీరంలో రక్తమాంసం లేవి లేవు, ధాతువు లేవి, అందువలన బయటే ఉండలేదట. అప్పుడు ఇంగ్లీష్ వాళ్ళ పరిపాలన, వాళ్ళు వచ్చి ఒక్కొక్క ఊరికి వచ్చి లెక్కలు వేసి ఆ పురులన్నీ ఒక చోట కొట్టేసి లెక్కలు వేసుకుని పోయారట. అలా ఒకరినొకళ్ళు పీక్కుని కూడా తిన్నారు, డొక్కల కరువు అన్నారు దాన్ని. మూడవ సంవత్సరంలో ఆఖరిలో పోతూ పోతూ మూడవ సంవత్సరం గడిచిపోయే సమయంలో ఒక్క వర్షం పడిందిట, బ్రహ్మాండమైనటువంటి వర్షం ఒక్కటి పడింది. వర్షం పడింది, ఆనందపడింది లోకం. కానీ ఎక్కడ చూచినప్పటికీ ఎవడు వేశాడో ఆ విత్తనాలు, ద్వాసపాదులు అపారంగా మొలిచినాయట. ఎవడేశాడో విత్తనం? మూడు సంవత్సరాల నుండి అసలు విత్తనం లేదు. ఎక్కడ చూచినావే ద్వాసపాదులు పడి అపారంగా పెరిగి ఇంతంతలా ఒక కాయలు సందులే ఈ ద్వాస చెట్లను కాలి కాలి కాలి. Thank you.